ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అన్నమయ్య కీర్తనల్లో ఇష్టదేయమైన వెంకటేశ్వరుడు, ఇష్టక్షేత్రమైన తిరుమల వైభవాలు మాత్రమే కాకుండా భక్తి యొక్క సర్వస్వరూపాలు గోచరిస్తాయి. అసలు భక్తి అన్నమయ్యకి ప్రధానమైన ముఖ్యాంశం. ఎటువంటి భక్తి అంటే సర్వకర్మల్ని భగవంతుడికి అర్పణం చేసే భక్తి, అదేవిధంగా అవ్యాజమైన ప్రేమ భక్తి, జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యంతో కూడినటువంటి భక్తి. అందుకే జ్ఞాన వైరాగ్యతో భక్తిని చూపిస్తుంటారు. కొందరు అంటూ ఉంటారు, భక్తి వల్ల గొప్ప ప్రయోజనం ఏముంది, మంచి మంచి గుణాలు మొదలు ఉండాలి గనక అంతే, గుణాల గురించి చెప్పాలి కానీ భక్తి వల్ల ప్రయోజనం ఏముంది అంటూ ఉంటారు. కానీ సద్గుణాలు లేనిది భక్తి లేదు, భక్తి ఉంటే సద్గుణాలు కూడా ఉంటాయి. అందుకు మంచి గుణ సంపదను పెంపొందించుకునేటట్టు, మన జీవితాన్ని మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేటట్టు అన్నమయ్య అనేక కీర్తనలు రచించారు. ఇక శరణాగతి గురించి ఆయన చెప్పేటువంటి విషయంలో చాలా చాలా అద్భుతం. అసలు తన జీవితమే వెంకట శరణాగతిగా చేసుకున్నటువంటి మహానుభావుడు. అందుకే శరణంటి మాతని సంబంధమున చేసి అంటూ శరణాగతి యొక్క వైభవాన్ని చెప్తాడు. పంతాన వెంకటేశ పట్టి నిన్ను శరణంటి శంతకూటాల ధర్మపు సంగతి నాకేలా అన్నాడు. సంతకూటాల ధర్మపు సంగతి అది ఒక విశేషమైన పదం. మొత్తానికి అనేక అస్పష్టమైనటువంటి రీతులతో ఉన్నటువంటి ఈ లోకవాదాలతో నాకు పని లేదు, నేను నిన్నే శరణన్నాను అన్నారు. ఆ శరణాగతి ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే ఇంక దేనికి అతడు బెంబేలెత్తడు. నిజమైన శరణాగతుడు దేనికి భయపడ్డు, ఎందుకంటే తాను భగవంతుడికి తనను తాను సమర్పించుకున్నాడు. ఇదే ఆత్మనివేదన అంటారు. తనను తాను స్వామికి సమర్పించుకున్నవాడు దేనికి భయపడాలి? సమర్పించుకున్న కూడా భయపడ్డాడంటే వాడు సరిగ్గా సమర్పించుకోలేదని అర్థం. అందుకే భక్తి ఎంత గొప్పదంటే భగవంతుడా నేను నీకు చెందినవాడను అనుకోవాలి ఇక్కడ. ఇదే నారాయణుడు రామచంద్రమూర్తిగా కూడా చెప్తూ, సుఖదేవ ప్రపన్నాయ తవాస్మీతి చే యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వ్రతం మమ అని చెప్పారు ఇక్కడ. అందుకు భగవంతుడి వాళ్ళం మనం, ఆ విషయం తెలిస్తే చాలు. భగవంతుడి వాళ్ళం అంటే మన భగవంతుడికి సంబంధించిన సొమ్ము. ఒక వ్యక్తి తనకు సంబంధించిన సొమ్ము పాడైపోకుండా కాపాడుకుంటాడు, ఇతరుల పాలు కాకుండా కాపాడుకుంటాడు. అలాగే హే నారాయణ వెంకటపతి, నేను నీకు సంబంధించిన సొమ్ముని గనక నన్ను నువ్వే కాపాడుకోవాలి అని చెప్పడం చాలా విశేషమైన అంశం. అంటే భగవంతుని కాపాడమని వేడుకోవడంలో బ్రతిమలాడ్డం పోయి నేను నీ సొమ్మును గనక నువ్వే కాపాడుకో అని చెప్పడం ఉన్నదే, అది శరణాగతిని చెప్తుంది, భగవంతునితో చనువుని చెప్తుంది. సొమ్ము కలవాడు తన సొమ్ము చెడనిచ్చున కమ్మి నీ సొమ్మును నేను కాపాడవే హరి. సంపద ఉన్నవాడు తన సంపదని చెడనివ్వడు, దాన్ని వృద్ధి చెందిస్తాడు, సద్వినియోగం చేసుకుంటాడు. అలాగే నీకు సంబంధించిన సొమ్ముని నేను, సొమ్ము అనే మాట సంస్కృతం స్వం అనే శబ్దం నుంచి వచ్చింది. స్వం అంటే తనది అని అర్థం. భగవంతుడికి చెందిన వారం మనం, ఇది తెలుసుకోవాల్సినది. మనల్ని మనం ఎప్పుడు ప్రపంచానికి చెందినవారుగా చూసుకుంటూ ఉంటాం, అదే దుఃఖభూయిష్టమైనటువంటి అజ్ఞానానికి కారణం. అలా కాకుండా మనం భగవంతుడికి చెందిన వారము అనుకుంటే హాయిగా ఉండవచ్చు. రామదాసు కూడా, రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దశరథే జీవాధారము అని కీర్తించాడు. మనం భగవంతుడి వారం. అందుకే నేను నీ సొమ్మును అనేటువంటి మాటే చాలా విశేషమైన అంశం. అందుకు సొమ్ము గలవాడు తన సొమ్ము చెడనిచ్చున కమ్మి నీ సొమ్మును నేను కాపాడవే హరి. నేను నీ సంపదను గనుక నన్ను కాపాడుకోవాలి అంటూ కొన్ని కొన్ని అందమైన ఉపమానాలతో భగవంతుడికి కర్తవ్య బోధ చేస్తున్నాడు భక్తుడు. ఈ కర్తవ్య బోధ ఉద్దేశం ఏంటంటే తొందరగా నన్ను అనుగ్రహించవయ్యా, కాపాడవయ్యా అని చెప్పడమే దీనిలో ఉన్న భావం. పసుర మడవి బడ్డ పసురము గలవాడు దశలు వెదికి ఇంటికి తెచ్చుకున్నట్టు వసగా నాసలలోన వడిబడ్డ నా మనసు ఎసగ మళ్లించవే నన్నేలిన గోవిందుడా. శరణాగతితో భగవంతుని ఎలా ప్రార్థించాలో చూపిస్తున్నారు. పశువులు కలివాడు వాడి పశువుగానే అడవిలో పడిపోతే, దారి తప్పిపోతే వెతికి మరీ తెచ్చుకుంటాడు. అలాగే నేను కూడా నీకు చెందినవాడిని గనక నీకు చెందిన పశువు లాంటి నా మనస్సు దారి తప్పి వెళ్ళిపోతుందయ్యా, నువ్వే దారికి తెచ్చుకో. పశువుల వాడు తన పశువుని దారికి తెచ్చుకున్నట్లుగా దారి తప్పిన నా మనసుని నువ్వే దారికి తెచ్చి ఏలుకోవయ్యా గోవిందా అంటూ తనను తాను సమర్పించుకుని
సమర్పించుకున్న తనను కాపాడవలసిన బాధ్యత నీకుందయ్యా అని భగవంతుని గుర్తు చేస్తున్న వెంకటపతి పాదపద్మములకు దాసుడైన అన్నమయ్యకు నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన జ్యేష్ఠమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. ప్రసీద భగవన్మహ్యం అజ్ఞానాత్ కుంఠితాత్మనే తవాంఘ్రి పంకజరజోరాగిణీం భక్తిముత్తమాం. ఎంతో పవిత్రమైనటువంటి అతి దీర్ఘమైన అనంతమైన కాల ప్రవాహంలో మనకు మహత్తరమైనటువంటి శ్రీ వికారినామ సంవత్సరంలో ఇప్పుడు జ్యేష్ఠమాస ఆరంభం. జ్యేష్ఠమాసం అనేటువంటిది అది చైత్ర వైశాఖ మాసములు రెండు వసంత ఋతువులో భాగాలైతే ఈ రెండు మాసముల తర్వాత వచ్చేటువంటి ఋతుచక్రంలో రెండవ ఋతువు అయినటువంటి గ్రీష్మ ఋతువులో తొలి మాసం జ్యేష్ఠమాసం. ఈ జ్యేష్ఠమాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే గ్రీష్మం అనేటువంటిది అతి తీవ్రమైనటువంటి సూర్యతాపానికి అది ఒక ఆధారభూతమైనటువంటి మాసం. అది అంటే గ్రీష్మ ఋతువులో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటిది మనకు కాలచక్రంలో మానవుని వేలాది సంవత్సరాల అనుభవం. అది కనుక ఇటువంటి ఈ గ్రీష్మ ఋతువులో తొలి మాసమైనటువంటి జ్యేష్ఠమాసం, ఈ జ్యేష్ఠమాసంలో ఎన్నో రకాలైనటువంటి వైశిష్ట్యాలు మనకు కనబడతాయి. ముఖ్యంగా కనుక చూసినట్లయితే తిరుమలలో మనకు ఈ జ్యేష్ఠమాసం యొక్క ఈ శుక్లపక్షంలో స్వామివారికి సంబంధించి జ్యేష్ఠాభిషేకం అనేటువంటి త్రిదివసీయమైనటువంటి అంటే మూడు రోజుల పాటు జరిగేటువంటి గొప్ప ఉత్సవం ఉంటుంది. అదేవిధంగా పూర్ణిమ నాడు మనకు ఏరువాక పూర్ణిమ అంటారు. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలకు పండుగలకు కూడా ఆధారభూతమైనటువంటి మాసం ఈ జ్యేష్ఠమాసం అనేటువంటిది. కనుక ఇంత మహత్తరమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో మనం ప్రవేశించేటువంటి ఈ శుభ సమయంలో శ్రీ మహావిష్ణువుని మనం స్తుతి చేసుకోవడంలో శ్రీకృష్ణ స్తవరాజం అనేటువంటిది ఈ జ్యేష్ఠమాసంలో మనం కనుక చక్కగా కీర్తించుకున్నట్లయితే ఆ శ్రీకృష్ణ స్తవరాజం అనేటువంటిది నారద సంహిత నుంచి గ్రహింపబడినటువంటి చక్కటి స్తోత్రం అన్నమాట. ప్రసీద భగవన్మహ్యం. హే శ్రీకృష్ణ, ఓ భగవంతుడా, నా పట్ల నీవు ప్రసన్నుడు అయ్యి నాకు నీవు నేను కోరబోయేటువంటి విషయాన్ని అనుగ్రహించవలసింది అని. అజ్ఞానాత్ కుంఠితాత్మనే, నాకు జ్ఞానవంతుణ్ణి అనేటువంటి గర్వం లేదు, అయితే నాలో పూర్ణంగా అజ్ఞానం నిండి ఉన్నది. ఇటువంటి అజ్ఞానం వల్ల నా యొక్క బుద్ధి వికాసం జరగటం లేదు, చిత్తం ఆలోచించవలసినటువంటి విషయాల మీద లగ్నం కావటం లేదు. కనుక అటువంటి దీనమైనటువంటి చాలా అతి సహించలేనటువంటి స్థితిలో నేను ఉన్నాను, అందుకని నాకు నీవు ఒక విషయాన్ని ప్రసాదించవలసింది. ఏమిటా విషయం అంటే తవాంఘ్రి పంకజరజోరాగిణీం భక్తిముత్తమాం అని. తవాంఘ్రి పంకజరజం అంటే నీ యొక్క అంఘ్రి అంటే పాదద్వయం అన్నమాట. ఆ అంఘ్రి పంకజములు కమలాల్లాంటి పాదాలన్నమాట. అటువంటి కమలాల్లా ఉన్నటువంటి ఆ పాదాలలోంచి ఏ విధంగా అయితే తామర పువ్వులోంచి పుప్పొడి రేగుతూ ఉంటుందో నీ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదాలు చక్కగా ఆ రేపలలో సంచారం చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి మట్టి పాదాలకు అంటుకుని అతి పవిత్రమై ఆ రజస్సు కమలాల యొక్క పుప్పొడిలాగా మాకు భాషిస్తూ ఉంటుంది. అందుకని అటువంటి నీ యొక్క దివ్యమైన పాదపద్మములకు అంటుకుని ఉన్నటువంటి ఆ చక్కటి ఆ ధూళి ఏదైతే ఉన్నదో ఆ ధూళి పట్ల ఆసక్తి కలిగినటువంటి
ప్రియమైనటువంటి ప్రీతి కలిగినటువంటి భక్తిని నాకు నీవు ప్రసాదించవలసింది అని. కనుక భక్తులు కోరుకోవలసింది ఏమిటంటే, ధనాన్ని కోరుకోకూడదు, సంపదల్ని, అదేవిధంగా ఐశ్వర్యాన్ని. ఐశ్వర్యం అంటే ఒక అధికారం అన్నమాట, అధికారాన్ని కోరుకోకూడదు, దాసదాసి జనాల్ని కోరుకోకూడదు, ఇంకా ఏ విధమైనటువంటి భౌతికమైన ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలని వేటిని కూడా మనం కోరుకోకూడదు. కోరుకోవాల్సింది ఏంటంటే ఆ పరమాత్మ పాదాల మీద నిరంతరం లగ్నం అవగలిగినటువంటి స్థితి కలిగిన భక్తి కావాలి. కనుక అటువంటి భక్తిని ప్రసాదించమని మనం కోరుకోవాలి. భక్తి ఉంటే అన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే భక్తి అనేక రకాలు, సాపేక్ష నిరపేక్ష భేదాలతోటి ప్రధానంగా రెండు రకాలు. సాపేక్షం అంటే ఏదో ఒక సందర్భాన్ని కోరుకుని మనం మన యొక్క భక్తిని ప్రదర్శించడం. నిరపేక్షం అంటే ఆ దేవుని పట్ల మనకు ఉండేటువంటి విశుద్ధమైనటువంటి భావన, ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమను వ్యక్తం చేయడం అన్నమాట. అటువంటి భక్తి మనకు కావాలి అని మనం కోరుకోవాలి. అది ఉంటే అన్నీ దానితో పాటు వస్తాయి. కనుక జ్యేష్ఠమాసంలో శ్రీ మహావిష్ణువుని కీర్తించుకునేటువంటి సమయంలో ఈ శ్రీకృష్ణ స్తవరాజం ఏదైతే ఉన్నదో దాన్ని మనం రోజుకొక్క శ్లోకం చొప్పున మనం పఠించుకున్నప్పటికీ కూడా అది అనంత పుణ్యదాయకం అవుతుంది. ఈరోజు తిథివార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 4వ తేదీ చంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మర్తువులో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తిథి అంటే పాడ్యమి తిథి మృగశిర నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ప్రతిపత్ అనేటువంటిది మాసంలో తొలితిథి, అంటే మనకు ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి తొలితిథి ప్రతిపత్ అంటారు, దాన్నే పాడ్యమి అంటారు. కనుక ఏకకళా మాత్రంగా మనకు చంద్రుడు కనబడేటువంటి ఒక ప్రశస్తమైనటువంటి రోజు అన్నమాట. ఈ రోజు నుంచి రోజుకి ఒక కళ చొప్పున చంద్రుడు పెరుగుతూ ఉంటాడు. ఏకకళా మాత్రంగా ఉన్నాడు కాబట్టి మనకి ఈ రోజున ప్రతిపత్తిథి లేక పాడ్యమి తిథి అంటాం. కళలు రెండుంటే విధి అంటాం, చంద్రుల్లో కళలు మూడుంటే తదియ అంటాం. ఈ విధంగా దినదిన ప్రవర్ధమానంగా కనబడుతూ ఉంటాడనమాట. కనుక అటువంటి శుక్లపక్షంలో ఈ రోజున ఏకకళామాత్ర చంద్రుడైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ చంద్రబింబ దర్శనం అనేటువంటిది మనకు ఈరోజు కలుగుతుంది. కనుక ఇటువంటి ప్రతిపత్తిథి ఈరోజున మంగళవారం కాబట్టి కుజ సంబంధమైనటువంటి కవచాన్ని, కుజ సంబంధమైన స్తోత్రాల్ని మనం పఠించుకోవడం అనేటువంటిది యోగ్యం. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ రోజున ప్రాతకాలంలో పాడ్యం ఉన్నది, కానీ సాయం సంధ్యవేళకి ద్వితీయ అంటే విధి వచ్చేస్తున్నది. కనుక సంధ్యవేళ సమయంలో మనం చక్కగా చంద్ర దర్శనం అనేటువంటిది, అంటే మాస ప్రారంభంలో మనం చేసుకునేటువంటి చంద్రోదయ దర్శనం ఏదైతే ఉన్నదో ఆ దర్శనాన్ని మనం ఈ రోజున చేసుకోవాలన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఆదరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.